కూరల్లో పప్పుల్లో వేసుకొని తినవచ్చు లేదా ఫ్రై చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా వారంలో ఒక్కసారైనా క్యాబేజీ తినేలా చేసుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు మనం పొందగలుగుతాం. క్యాబేజీ తినడాన్ని చాలామంది ఇష్టపడరు, కానీ ఇందులోని పోషకాల గురించి తెలిస్తే ఎవరూ వదిలిపెట్టరు. రెగ్యులర్గా క్యాబేజీని తినడం వల్ల ఎన్నో సమస్యలకు అదుపులో తెచ్చుకోవచ్చు. క్యాబేజీలో విటమిన్ ఏ, రెబోఫ్లోవిన్, ఫోలేట్, B6లు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉన్న క్యాబేజీ గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధకంగా క్యాబేజీ తినవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, పొటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. క్యాబేజీని తినడం వల్ల అధిక బరువు, కండరాల నొప్పులు తగ్గించి జుట్టు పెరుగుదల పెరుగుతుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.